హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఆ ఏపీ మంత్రులు హ్యాపీ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే వైసీపీ మంత్రులు ఇప్పుడు సరిగ్గా పనిచేయడం లేదు వారు అన్యమనస్కంగా ఉంటున్నారు ఎందుకొచ్చిన తంట ఎలాగో ఊడిపోయే పదవి కోసం అంటూ టైంపాస్ చేస్తున్నారు దాంతో రాగల ప్రమాదాన్ని జగన్ చక్కగానే గుర్తించారు అంటున్నారు మంత్రులలో నిరాశను పారదోలేందుకు ఆయన కొత్త ప్లాన్ని రెడీ చేశారు వారి చెవిన శుభవార్తను కూడా వేశారు ప్రస్తుత మంత్రులకు మరో ఆరు నెలల పాటు పదవీ కాలం పొడిగింపు ఉంటుందని జగన్ చెప్పేశారు అంటున్నారు హాయిగా మీ పని మీరు చేసుకోండి వచ్చే ఏడాది జూన్ వరకు విస్తరణ ఉండదు అంతే అంటున్నారట జగన్ నిజానికి మంత్రుల పనితీరు మదింపు చేయాలన్నా కూడా సీఎం జగన్ వల్ల కాని విషయం ఏపీలో కరోనా రెండు దశలుగా వచ్చింది దాంతో ఏకంగా తొమ్మిది నెలల పాటు ఏ మంత్రి కూడా జనంలోకి వెళ్ళలేకపోయారు తమ శాఖలకు సంబంధించిన పనులను కూడా చూసుకోలేకపోయారు దాంతో జగన్ వద్ద ఇదే విషయాన్ని చనువు ఎక్కువ ఉన్న ఒకరిద్దరు మంత్రులు ప్రస్తావించారు అంటున్నారు దానికి జగన్ కూడా ఏకే భవించారట అవును నిజమే కరోనా వల్ల విలువైన కాలం పోయింది కాబట్టి మరో ఆరు నెలల పాటు కొనసాగింపు ఇస్తున్నామని జగన్ వరమే ప్రసాదించారట దీంతో మంత్రులలో సరికొత్త ఆనందం వెల్లివిరుస్తోంది అంటున్నారు జగన్ పాలనకు వచ్చే ఏడాది మే ముప్పైకి మూడేళ్లు పూర్తవుతాయి దాంతోపాటే ఎన్నికలకు కూడా గడువు దగ్గర పడుతుంది అంటే మెజారిటీ పాలన ముగిసి మరోసారి ప్రజా తీర్పు కోరేందుకు రంగం సిద్ధమవుతుంది అన్నమాట దాంతో ఎన్నికల మంత్రివర్గాన్ని నిర్మించుకునేందుకు జగన్ ఆ అవకాశాన్ని వాడుకుంటారు అంటున్నారు ఇప్పుడు జగన్ మంత్రులకు మరో ఆరు నెలల పాటు గడువు ఇచ్చినందువల్ల రేపటి రోజున ఎవరిని తీసేసినా వారు మాట్లాడకూడదు ఎందుకంటే ముందే వరం పొందిన మంత్రులు జగన్ నిర్ణయానికి తప్పనిసరిగా సహకరించాల్సి ఉంటుంది మరోవైపు చూస్తే సీనియర్ మంత్రుల విషయంలో కూడా కత్తి వేలాడుతుందని అంటున్నారు సీనియర్లు అయినంత మాత్రాన కొనసాగించాలని ఎక్కడా లేదని జగన్ భావిస్తున్నారట తాను చెప్పిన ప్రకారం పూర్తి స్థాయిలో కొత్త మంత్రులే ఉండాలని జగన్ అనుకుంటున్నారట అదేవిధంగా వారంతా మరింత సమర్థులుగా ఉంటూ ఎన్నికలలో పార్టీని తిరిగి గెలిపించే సత్తా కలిగి ఉండాలని జగన్ అర్హతలు నిర్ణయిస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే మంత్రివర్గ విస్తరణ అన్నది ఒక విధంగా జగన్కి కూడా తలనొప్పిగా ఉందట ఈ మంత్రుల తీసివేత కూడికలతో అసమ్మతి తలెత్తితే దానిని సర్దుబాటు చేయడం కష్టమే అని భావించే మరో ఆరు నెలలు వాయిదా వేసుకున్నారని అంటున్నారు ఏదైతేనే మంత్రులకు ఇది శుభవార్తగానే చూడాలి ఇప్పుడు